మీడియాకి పట్టట్లేదు, మనకి పట్టట్లేదు. మన జీవితాలతో చలగాటమాడుతున్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాలన్న బాధ్యత రాష్ట్ర పోలీసులకి పట్టట్లేదు, కేంద్ర పోలీసులకి పట్టట్లేదు. మొత్తం మీద బ్రతుకుంటే మన అదృష్టం, పోతే 4 రోజులు వార్తలు అవుతాం. అది కూడా శవాలని చూపెట్టడానికి. మన ముఖాలను ముసుగులేసి చూపెడతారు, మన బంధువులు ఏడుస్తున్న చూపెడతారు, 2 ముక్కలు మాట్లాడతారు, అంతకుమించి ఏమీ లేదు. ఎందుకు ఇంత కోపం వస్తుందంటే, మొన్న బాలాసోర్ ఇన్సిడెంట్ జరిగింది, తర్వాత ఫలక్నుమా ఇన్సిడెంట్ జరిగింది. అసలు సమన్వయంతో కూడినటువంటి రక్షణ వ్యవస్థ ఆలోచించట్లేదే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవాడి గురించి. మరొక వైపున పదే పదే రైళ్ళని దెబ్బతీయాలన్నటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అదేదో అయిపోయింది కాబట్టి అయిపోయింది, అయిపోతే అసలు వార్తే కావట్లా. కానీ నిన్న చూడండి, ఇది జరిగినటువంటి సంఘటన. ఏదైతే ఫలక్నుమా జరిగిన టైంలోనే ముంబై నుండి సికింద్రాబాద్ వస్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్కి పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున ఉస్మాన్పూర్ స్టేషన్కి సమీపంలో పట్టాల మీద రాళ్లతో నిండిన డ్రమ్ముని లోకో పైలట్ గుర్తించి రైలు ఆపేశారు. అనంతరం రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు, ఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఇది ఫలక్నుమాకు ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్. అంటే ఏంటి, రైళ్లను మొన్న టైర్లు అడ్డుపెట్టడం లేకపోతే ఇది చెయ్యడం అంటే ఏంటి అసలు? రైళ్ళని అంటే బాంబులు వేయటము, ప్రాణాలు తీయటము, పేలుళ్ళు సృష్టించడం మానేసి డైరెక్ట్గా ఒరిజినల్ వెహికల్స్నే పేల్చేసేటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు, పట్టాలు తప్పించే కుట్రలకు పాల్పడుతున్నారు. మనం దీన్ని పట్టించుకోకపోతే, మనందరం అప్రమత్తంగా లేకపోతే, మన వేళ్లతో మన కళ్ళే పొడుస్తారు, మన కత్తులతో మన పీకల్నే పొడి చేసేటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి వచ్చింది. దేశం మొత్తం అలర్ట్ అవ్వాల్సిన సందర్భం, పదే పదే జరుగుతున్న పరిణామాల మధ్యన చూడాల్సి ఉంది.